ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భీమవరం రావడం జరిగింది. సో భీమవరంలో మనం ఒక దక్షిణం ఫేసింగ్ సంబంధించిన ఒక ఇంటికి సంబంధించిన ఇది ఒక వీడియో తీయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఇదంతా చూస్తే యాక్చువల్ ఫ్రంట్ ఎండ్ ఇది 4వ స్థానంలో కరెక్ట్గా వచ్చింది. సో మనకు నెక్స్ట్ నైరుతిలో మెట్లు ఉన్నాయి. ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక పెద్ద గేట్ కూడా ఉండేది. సో మనకు మెయిన్ డోర్ కంటే, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు, మెయిన్ డోర్ కంటే 100% మన బయట వరండా కొంచెమైనా డౌన్ ఉండాల్సిందే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే చాలామంది లోకల్ సిద్ధాంతులు రావడము, ఆ సిద్ధాంతులు వచ్చిన తర్వాత అసలు దక్షిణంలో పల్లమే ఉండకూడదు, సో అలా పల్లం ఉండడం వల్ల మీకు ఎన్నో సమస్యలు వస్తాయి అని చెప్పి దీన్ని హైడ్ చేశారు. అయితే ఇంకో కండిషన్ కూడా ఏంటంటే అసలు దక్షిణంలో గేటే పెట్టకూడదు, దక్షిణంలో మెయిన్ డోరే ఉండకూడదు, దక్షిణం నడకనే మంచిది కాదు అని చెప్పి అసలు ఈ మొత్తం స్థలంలో గేటు మొత్తం ఈ డౌన్ మొత్తం కంప్లీట్ చేసి ఈ దక్షిణం మొత్తం హైడ్ చేసేసారు. సో దీని తర్వాత గేట్ క్లోజ్ చేసేసారు. అయితే ఇక్కడ వివరణ మొత్తం నేను అడిగాను, మళ్ళీ వాళ్ళ నోట్తో మనం విందాం. వివరణ ఏమడిగామంటే, మీ పేరండి? అనిత. సో అనిత గారిని మనం ఏమడిగామంటే, అసలు మీకు ఇక్కడ డోర్ ఉన్నప్పుడు, ఈ గేట్ ఉన్నప్పుడు, ఈ డౌన్ ఉన్నప్పుడు ఎలా ఉండేదని అడిగాం. ఆమె ఒకటే మాట చెప్పింది, సార్ ఈ డోర్ ఉన్నప్పుడు మేము డబ్బుల విషయంలో ఒక రేంజ్ ఉన్నాం, అన్నింటిలో కూడా ఒక టాప్ రేంజ్ ఉన్నామని ఆమె చెప్పింది. సో గతంలో నేను ఎన్నో వీడియోస్లో మీకు చెప్పాను, దక్షిణంలో గనక మెయిన్ డోర్ 4th ప్లేస్ ఆర్ సెంటర్ ఎక్కడ ఉన్నా కూడా కొంచెం జరిపి అది 100% నంబర్ వన్ అని చెప్పడం జరిగింది. సో వీళ్ళకి ఏంటంటే ఉత్తరం ఫేసింగ్లో ఒక గేట్ ఉంది, డోర్ ఉంది, ప్లస్ దక్షిణంలో కూడా రోడ్ ఉంది, గేట్ ఉంది, మళ్ళీ డోర్ కూడా ఉంది. అయితే ఇది ప్రధాన ద్వారం. అయితే ఇక్కడ సిద్ధాంతి చెప్పిన విషయం ఏంటంటే అసలు ఇవన్నీ అంటే ఇక్కడ డోర్స్ ఉండొద్దు, విండోస్ ఉండొద్దు అన్నప్పుడు వాళ్ళకి ఎందుకులే, ఇంకా మనకు మంచి జరుగుతుందేమో అని ఒక ఆశతో అసలు ఈ గేట్స్ క్లోజ్ చేసి ఇదంతా హైట్ చేసి ఇక్కడ ఏం చేయడం జరిగింది అంటే మన వరండా నుంచి ఇంటి లోపలికి వెళ్ళడం డౌన్ చేసేసారు. ఇక్కడ మీరు గమనించారు దీనికంటే కొంచెం డౌన్ ఉందన్నమాట. సో ఇలా డౌన్ చేయడం 100% శాస్త్ర విరుద్ధం, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. కావాలి అంటే మన ఇంటి నుంచి ఎంతో కొంత డౌన్ ఉండాలి, అది ఏ ఫేసింగ్ అయినా సరే. శాస్త్రాల్లో వీటి వివరణ ఇదే ఉంది, మీరు ఖచ్చితంగా ఇదే పాటించాలి. అయితే చాలామంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే, సార్ అసలు దక్షిణం ఎత్తు ఉండాలి కదా అని మాట్లాడతారు. అయితే మన ఇంటి కంటే ఎత్తు ఎప్పుడూ ఉండకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. దక్షిణమైనా పడమరైనా ఇంటి కంటే ఎత్తు ఉండకూడదు. సో ఇదంతా వీళ్ళు క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉత్తరంలో డోర్ తీశారు. అసలు ఆ డోర్ తీసిన తర్వాత ఏం జరిగింది మనం ఒకసారి అనిత గారిని మాట్లాడదాం. ఒకసారి ఫ్రంట్ మీకు చూపిస్తాం చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డోర్ వచ్చేసి సబ్ డోర్. అయితే ఇది సబ్ డోర్ ఉత్తరానికి సంబంధించిన ఫేసింగ్. అయితే మనకి ఇక్కడ ఏం జరిగిందంటే నైరుతిలో మీరు ఇందాక ఏదైతే స్టెప్స్ చూసారో అసలు నైరుతిలో స్టెప్సే ఉండొద్దు, నైరుతిలో బరువులే ఉండొద్దు, అసలు పైకి నైరుతి నడక మంచిది కాదు, ఆ మెట్లన్నీ పగలు కొట్టేసేసి. ఇక్కడ చూడండి మీరు వాయువ్యంలోనే మెట్లు పెట్టాలి, అసలు దక్షిణంలో ఎంట్రెన్సే పెట్టకూడదు, అసలు దక్షిణపు ఎంట్రెన్స్ మొత్తం బంద్ చేసి మీరు ఉత్తరం నడక చేయండి అని చెప్పి వీళ్ళకి సజెషన్ ఇచ్చారు. అయితే ఈ సజెషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డోర్ నుంచి బాబు అక్కడికి వెళ్ళి ఒకసారి, యాక్చువల్గా ఈ డోర్ నుంచి మీరు గమనిస్తే నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, ఒకసారి చూడగలను ఇక్కడ మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను, మన ఇంటి నుంచి మనం బయట కాలు పెట్టిన తర్వాత ఎడమ వైపుకే వెళ్ళాలి. దాని అంతరార్థం ఏంటంటే నేను ఈ సెంటర్కి వచ్చిన తర్వాత 1 ఇంచ్ అయినా ఎడమ వైపుకే గేట్ ఉండాలి, ఎనీ ఫేసింగ్, ఓకే, కుడివైపుకు ఉండొద్దు అని చెప్పాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పూర్తి ఉత్తర ఈశాన్యానికి గేట్ పెట్టి ఇక్కడ నుంచి ఇలా వచ్చి, ఇక్కడ చూడండి ఇలా వచ్చి ఎడమ చేతికి వెళ్తున్నారు. మీరు అక్కడ గమనిస్తే పూర్ణబాహు ప్రవేశం అక్కడవుతుంది, ఉత్సంగ్ అక్కడవుతుంది, ఇక్కడ హీనబాహు ప్రవేశం అవుతుంది. అసలు దీని ఇంపాక్ట్ ఏం జరిగింది ఒక్కసారి మనం అనిత గారి మాటల్లోనే మనం విందాం. బాగు ముందుకు వచ్చి, సో ఒకసారి చెప్పండి అసలు మీ అనుభవం ఏంటి, ఇప్పుడు అసలు దక్షిణం ఉన్నప్పుడు ఎలా ఉండే, మళ్ళీ ఉత్తరం మార్చిన తర్వాత ఎలా ఉంది? దక్షిణం ఉన్నప్పుడైతే అంతా మంచిగానే ఉన్నారండి ఇంట్లో. అది ఎప్పుడైతే క్లోజ్ చేసామో 1 ఇయర్లోనే అంటే మా అమ్మగారు పెంచుకున్న పెద్దమ్మ కూడా ఇద్దరు 1 ఇయర్లోనే కాలం చేశారు. దానికి నేను చాలా అంటే కంగారు పడి, నేను కేవలం యూట్యూబ్లో సార్ వీడియోలు చూస్తాను,
నాకు అదే అది క్లోజ్ చేయడం అది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నాకు అది క్లోజ్ అన్నది కరెక్ట్ కాదని తెలుసు. దానివల్ల నేను ఆయన అడిగినప్పుడు కూడా పర్వాలేదమ్మా అది క్లోజే ఉండాలి, మీరు ఓపెన్ చేయకూడదు అని అన్నారు. కానీ అది క్లోజ్ చేసిన దగ్గర నుంచి నాకు మానసిక పరిస్థితి కూడా నాకు మంచిగా లేదు. మా అమ్మ వాళ్ళు ఇది అవ్వడం, నాకు ఒంటరిగా ఉండలేకపోవడం, చాలా ఇబ్బందులు అయితే నేను ఎదుర్కొన్నాను అది క్లోజ్ చేయడం వల్ల అయితే చాలా. అయితే ఇప్పుడు అసలు మార్చిన తర్వాత మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? మైనస్ అయింది సార్. మార్చక ముందు ఎట్లా ఉండే? మార్చక ముందంటే అది మంచిగానే ఉన్నాం సార్ ఫైనాన్షియల్ గా. మిగతా ఒక చిన్న విషయం చెప్పారు, ఆ విషయం తప్ప మిగతావన్నీ నంబర్ వన్ కాదా? అన్ని బాగానే ఉన్నాయి. నంబర్ వన్ అయితే ఇక్కడ జరిగింది ఏంటిది అంటే, మనకు కిచెన్ వచ్చేసేసి వాయువ్యపు రూమ్ లో ఆగ్నేయంలో పెట్టారు, అది యాక్చువల్ మైనస్ పాయింట్. ఎప్పుడైనా కానీ దక్షిణం ఫేసింగ్ ఇంటికి వాయువ్యంలో పడమర ఫేసింగ్ చేస్తూ వంట అనేది చేయాలి. సో ఇక్కడ జరిగిన కండిషన్ ఏంటంటే, ఇతను వీళ్ళ అబ్బాయి. సో ఇతని సలహా యాక్చువల్గా వేరే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడదాము అంటే, ఒక వ్యక్తి ఏంటంటే మీ ఇల్లు బాగుంటే, మీ ఇల్లు వాస్తుకి ఉంటే నేను ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధం అని చెప్పడంతో ఒకసారి ఇల్లు చూపించాడు. ఆయన వచ్చి లేనిపోని అనుమానాలన్నీ పెట్టి వీళ్లకు తలకాయ నొప్పి చేసి అదంతా మార్పులు చేయడం 10 లక్షల ఖర్చు అయింది. సో మీరు ఒక సరైన వ్యక్తిని సంప్రదించి మీరు 100%, నేను ఇప్పుడు ఒకటి చెప్పనండి సింపుల్గా, నేను చెప్పిన అవి మీరు చేస్తే కనుక ఎంత ఖర్చు రావచ్చు? జస్ట్ చిన్న ఎస్టిమేషన్. చాలా తక్కువ సార్. ఎంతో 5,000 అవచ్చు, 10,000 అవచ్చు, అంతేనా? చిన్నదేనా? పోనీ నేను ఏమన్నా డిఫరెంట్ గా చెప్పినట్టు మీకు ఏమైనా అనిపించిందా? కొన్ని ఒరిజినల్ చెప్పినట్టు అనిపించిందా? మీకేమనిపించింది? నాకైతే ఒరిజినల్ సరే అనిపించిందా? నీకేమనిపించింది? అనిపించిందా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు శాస్త్రపరంగా మార్కింగ్స్ తో పాటు అసలు అలైన్మెంట్స్ ఇవన్నీ చూపించానా మీకు? ఇది రైట్ అనిపించిందా? రైట్. ఇంతకు ముందు వచ్చిన వ్యక్తికి చెప్పడం ఎట్లా అనిపించింది? అనిపించింది. నెక్స్ట్ ఉత్తరంలో బరువులు, తూర్పులో బరువులు పెట్టొచ్చా పెట్టొద్దా? పెట్టచ్చు. అర్థమైందా ఇప్పుడు? సో వీళ్లకు చెప్పిన వ్యక్తి వచ్చేసేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాస్తు చెప్పే వ్యక్తి, కాకపోతే ఎవరైనా కానివ్వండి, ఒక ఫ్యామిలీకి కానీ లేదంటే ఒక కుటుంబానికి కానీ లేదంటే ఎవరికైనా మంచి చేయడం కోసమే వాళ్ళు చెప్తారు. కాకపోతే పూర్తి శాస్త్రం నేర్చుకొని, అంటే అసలైన సబ్జెక్ట్ ఏంటి, మనం చెప్తున్నది సరైనదా కాదా ఆలోచన చేసి వాళ్ళకు చెబితే 100% వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ ఉత్తరంలో బరువులు ఉండొద్దు, తూర్పులో బరువులు ఉండొద్దు అని మొత్తం షెల్ఫులన్నీ పగలగొట్టేసేసి, మొత్తం కబోర్డ్స్ అన్ని తీపిచేసి, కిచెన్ అంతా పగలగొట్టిపిచ్చేసి, ఇదంతా చేపించడము, దాని తర్వాత ఫ్లోరింగ్స్ అంతా దక్షిణంలో పడమరలో హైట్ చేపించడము, ఇల్లు ఆ దక్షిణము పడమర కంటే డౌన్ అయిపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అనేది వాళ్ళకి చేశాయి. సో ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలంటే మీరు సరైనది నేర్చుకున్న తర్వాత అప్పుడు చెప్పండి, అప్పటిదాకా ఎలాంటి సలహాలు ఎవరికి ఇవ్వకూడదు. ఇది నా యొక్క సజెషన్ అండి. ఎందుకంటే ఒక వాస్తు వ్యక్తి 10 మంది మంచి కోరినప్పుడు తాను పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే ఇంకెవరికైనా చెప్పాలి. ఇది రైట్ అంటారండి? ఏమంటారు మీరు? రైటే అంటాను సార్. రైట్. ఇంకేమన్నా మా ప్రేక్షకులకు సజెషన్ అంటే, ఎవరన్నా ఇల్లు చూపించుకోవాలి, మన మార్పులు చేయించుకోవాలంటే మనల్ని రిఫర్ చేయొచ్చా సార్? అవును సార్, మిమ్మల్ని రిఫర్ చేయాలి. ఎందుకంటే అది చిన్న చిన్నగా పోతుంది అనుకుంటే మనకి మన మనీ ఓన్ గా పోయేది అయితే చాలా ఎక్కువ ఉందండి. నేను చెప్పింది చిన్నది. అదే సార్. ఏదైతే వాళ్ళు ఇంతకు ముందు ఎలాగైతే బతికారో యాజ్ ఇట్ ఈస్ కరెక్షన్ మనం చెప్పాం, ఎక్స్ట్రా ఏమి చెప్పలేదు. సో మీరు 100% ఒక ఇల్లు కరెక్షన్ చేసుకోవాలన్నా, కొత్త ప్లానింగ్ యాజ్ పర్ రూల్స్ కావాలన్నా మా హరివాసుని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి.